फुल्ली ऑटोमेटिक इंक्यूबेटर है थे। थर्मोकोल तो चेयबड़न इंक्यूबेटर है थे। दीन एक्स कैपेसिटी अच्छी 50x कैपेसिटी అట్లాగే మన కాడ 60, 80, 100, 200x కెపాసిటీ గల ఇంక్యుబేటర్స్ కూడా అందుబాటులో ఉన్నవి. తర్వాత ఇది థర్మాకోల్తో చేయబడింది, అలాగే ప్లైవుడ్ తోటి కూడా చేయబడినవి మనకు అందుబాటులో ఉన్నవి. ఇది చూసినట్టయితే ఫుల్లీ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది టైమరు, ఇది టెంపరేచర్ కంట్రోలర్, టైమ్ టు టైమ్ మనకు రొటేట్ కావడం కొరకు. దాని లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఇలా సెట్ చేయబడి ఉంటుంది. ఇందులో మొత్తం కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. అది ఏబుల్ ట్రే. మనం రొటేషన్ విషయంలో చూసినట్లయితే ప్రతి 2 గంటలకు ఒకసారి ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనం మాన్యువల్గా కనుక ఒకసారి సెట్ చేసుకుని చూసినట్లయితే కనుక ఇది ఇలా నొక్కడంతో అది ఆన్ అయింది, ట్రే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రతి 2 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా టైంతో సెట్ చేయబడింది కాబట్టి అది తిరుగుతూ ఉంటుంది. మాన్యువల్గా ఆఫ్ చేసుకున్నాం అనుకోండి అది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అలా ఏమైనా సెట్ చేసుకొని పెట్టుకుంటే ప్రతి 2 గంటలకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది. ఇది అలాగే సేమ్ టు సేమ్ ప్లైవుడ్తో చేయబడింది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నది. ఇలా ఉంటుంది. ప్రతి 36.7కు ఈ బల్బ్స్ అనేటివి ఆన్ అవుతాయి, 37.7కి ఇవి ఆఫ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది 200x కెపాసిటీ గల ఇంక్యుబేటర్. ఇది బ్రేకర్. ఇది 200 కెపాసిటీ గల ఇంక్యుబేటర్. ఇది మొత్తం చాలా ఒరిజినల్గా క్వాలిటీగా అప్డేట్ చేయబడి ఉన్నది. దీన్ని చూసినట్లయితే పూర్తి అల్యూమినియంతో చేయబడినటువంటి ట్రేస్ ఉంటాయండి. ఇలా మనం తీసుకోవచ్చు, తీసుకోవచ్చు ఇలా డబ్బటి తీసుకోవచ్చు. నెట్ పోతుంది. దీనిలో హ్యూమిడిఫైయర్ కూడా ఉంటుంది లోపల. హ్యూమిడిఫైయర్ హ్యూమిడిటీ కంట్రోలర్ కొరకు హ్యూమిడిఫైయర్తో సెట్ చేయబడి ఉంటుంది. ఇది వాటర్ బాల్. ఈ లోపల ఉన్నటువంటి వాటర్ బాల్, ఈ వాటర్ పైప్ గుండా బయటకి కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ ద్వారా పైకి మనకు బాటిల్ ఏర్పడుతూ ఉంటుంది. పైనుంచి వాటర్ సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఎంతవరకు వాటర్ కావాలనో అదే మనం వస్తూ ఉంటాయి వాటర్. ఇక దీంట్లోకి వాటర్ ఎప్పుడు కూడా ఉంటుంది, హ్యూమిడిఫైయర్ అది ఇలా సెట్ చేయబడి ఉంటుంది. ఇక ఆటోమేటిక్గా దీన్ని మాన్యువల్గా ఇంకా సెట్ చేసినట్లయితే తిరుగుతూ ఉంటాయి, రొటేషన్ అవుతూ ఉంటుంది ట్రేలు. ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి ట్రేస్. మనకు రాగానే రెడ్ కలర్ బల్బు ఆటోమేటిక్గా సెట్ చేయబడి ఆఫ్లో పెట్టా చెప్తాం. ఇలా పూర్తి ఒరిజినల్ పార్ట్స్తో తయారు చేయబడి ఉన్నది. అలాగే మనం 1 వీక్ 10 డేస్ తర్వాత క్యాన్లింగ్ చేసుకోవడం కొరకు దీంట్లోనే క్యాన్లింగ్ బల్బ్ అరేంజ్ చేయడం కూడా జరిగింది. ఇవి క్యాన్లింగ్ చేసుకోవచ్చు
దీంట్లోనే ఈ పక్కకి స్విచ్ ఉంటుంది, ట్యాప్ చేసేటట్టు ఇందులో రాదండి, ఇలా సెట్ చేయబడి ఉంటుంది అన్నమాట. పూర్తి ఒరిజినల్ పార్ట్స్ ఇవి, మనకు 200x కెపాసిటీ. ఇలా హ్యాచింగ్ పర్సంటేజ్ 90% హ్యాచింగ్ పర్సంటేజ్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్యురేట్గా ఉంటుందండి ఇది. అలాగే దీంట్లో ప్లైవుడ్కి వచ్చేసరికి 60, 80, 100, 150x కెపాసిటీ, తర్వాత 300x కెపాసిటీ, ఇది 200x కెపాసిటీ, ఇలాంటివి ఉన్నాయి. ఇవి ట్రేస్, మీకు ఏ మోడల్ అంటే ఆ మోడల్లో ట్రేస్ ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. ట్రేస్ కావాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. తర్వాత ఇది మెటీరియల్, మీకు ఏ మెటీరియల్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో పెట్టండి. కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది, అవసరం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. తక్కువ ధరలో మీకు హై క్వాలిటీలో ఇవ్వబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.